చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి ధ్యానిద్దాం. రాజుల 2:7-3 అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒక్కరినొక్కరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదాం అనుకుంటమా? పట్టణమందు క్షామం ఉందన్నందున అచ్చట చచ్చిపోదాము. ఇచ్చట ఊరట కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదాం. పదండి, సిరియనుల దండు పెట్టలోనికి పోవుదము రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు శత్రువైన సిరియనుల చేత ముట్టడి వేయబడి ఉన్నారు. ఎక్కడైతే దేవుని నామం పేరట ప్రార్థనలు జరుగుతాయో, ఎవరైతే దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అని పిలువబడుతున్నారో, ఎవరికైతే దేవుడు అనేక వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడో, ఆ ప్రజలు ఎలా ఉన్నారంట? శత్రువు చేత ముట్టడి వేయబడి ఉన్నారంట. ఒక సిరియా రాజు తన సైన్యముతో, గుర్రములతో, గాడిదలతో, విస్తారమైన బలగముతో వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రాంతము చుట్టూ కూడా ముట్టడి వేశాడు. ఎలాంటి ముట్టడి వేయబడింది అంటే, ఏ ప్రజలు కూడా లోపలికి ఆహార పదార్థాలు తీసుకొని రావడానికి లేదు. వీళ్ళు వెళ్ళి బయటకి ఏ ఆహార పదార్థాలు తీసుకొచ్చుకోవడానికి అవకాశం లేదు. కొద్దిగా అంత మాత్రము కాదు కానీ, ఇది భయంకరమైన కరువు ఆ షోమ్రోను ప్రాంతం అంతా కూడా ఆవరించి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క కరువు ఎలా వచ్చిందంటే, మరి పంటలు పండక వచ్చిన కరువు కాదు ఇది. ఆకాశము నుంచి వర్షము కురిపించబడక వచ్చిన కరువు కాదు. ధాన్యము లేక వచ్చిన కరువు కాదు. మరి ఎలా వచ్చిందంట? శత్రువు ముట్టడి వేయడం ద్వారా వచ్చింది. అంత ఎలాంటి భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో నెలకొని ఉందో తెలియపరచడానికి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏంటి ఆ విషయాలంటే, ఒక గాడిద తలని 50 రూపాయలకు కొనుక్కుంటున్నారంట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గాడిదను అసలు ముట్టరు, ఎందుకంటే అది నెమరు వేయని అపవిత్రమైన జంతువు కాబట్టి. అలాంటిది దాని తలని కూడా 50 రూపాయలకి, అంటే 6 దినాల్లో 50 రూపాయలకు కొనుక్కుంటున్నారంటే కొన్ని కోట్లు పలుకుతున్నట్లు. అక్కడ రాయబడింది అరపావురప్పు రెట్ట, అంటే పావురప్పు రెట్టని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పావురాలు ఎలా బ్రతుకుతాయండి? అవి రాళ్ళు తినేసి ఏవో అశుద్ధమైనవి కాకుండా ఏదో రాళ్ళు తిని బ్రతుకుతా ఉంటాయి. కాబట్టి ఆ పావురపు రెట్టని కూడా పోటేసి వాటిల్ని కూడా తోటం దూసి బద్దిరంగా అమ్ముతున్నారంట. అంత భయంకరమైన కరువు పరిస్థితులు ఆ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. ఇంకా ఆ కరువు తీవ్రతను మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క మాట రాయబడింది ఏంటంటే, ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారంట పట్టణ ప్రాకారం మీద నిలబడి. ఏమని? రాజా, నువ్వు మాకు సహాయం చేయి అని. అంటే ఏం సహాయం చేయమంటావు అంటే, మా ఆకలికి మేము తట్టుకోలేక నిన్న మా కుమారుణ్ణి, మా బిడ్డని మేము వండుకొని తిన్నాము. ఈరోజు ఆమె బిడ్డని వండుకొని తినడాక ఇవ్వమంటే ఆమె ఇవ్వకుండా తన కుమారుణ్ణి దాచిపెట్టేసింది. చూడండి, కడుపున పుట్టిన బిడ్డని కూడా ఆకలి బాధకి తట్టుకోలేక ఎవరి పిల్లల్ని వాళ్ళు పీక్కొని తినే పరిస్థితి. అంత భయంకరమైన కరువు షోమ్రోను ప్రాంతంలో ఉంది. మనం అంత భయంకరమైన కరువుని, ఆ పరిస్థితుల్ని మనం చూడకపోయినా, శాంపుల్గా మనకి ఈ మధ్య కొంచెం టచ్ చేసింది కదా, ఏంటి? కరోనా. లాక్డౌన్లో మనం కొంచెం శాంపుల్గా టేస్ట్ చూసాం. మరీ అంత భయంకరం కాకపోయినా లాక్డౌన్ అనమాట. ఏంటి, బయటకు వెళ్ళడానికి లేదు, ఏ పని చేసుకోవడానికి వీల్లేదు, మరి ఇంట్లోనే ఉంటే పోషించబడడం కూడా కష్టమైన పరిస్థితులు మనం కొంచెం చూసాం కదా. కానీ చూడండి, కొన్ని దినాలు శత్రువు ముట్టడి వేసేసి ఏ ఆహార పదార్థాలు లోపలికి రావడానికి వీల్లేదు, వీళ్ళు బయటకు వెళితే శత్రువు పొంచుకొని ఉన్నాడు చంపివేయడానికి. అలాంటి పరిస్థితిలో ఏం చేస్తున్నారంట, ఇక్కడ 4 కుష్ఠరోగులు కనిపించారు. ఎక్కడుంటారండి కుష్ఠరోగులు? ఊరి బయట వాళ్ళని ఉంచుతారు. కాబట్టి ఆ కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్న మాటలు ఈరోజు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, వాక్య పఠనంగా. ఈరోజు దేవుడు నా ముందుంచిన మాట ఏంటంటే, దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రజలు, దేవుని ఆరాధిస్తున్న ప్రజలు, దేవునికి సన్నిహితంగా ఉన్న ప్రజలు,
దేవునికి మొరపెడుతున్న ప్రజలు, ఎవరైతే వీళ్ళు దేవుని బిడ్డలని పిలువబడతారో ఆ ప్రజలే ఎలా ఉన్నారంట, సాతాను చేత ముట్టడి వేయబడిన వారుగా ఉన్నారు. ఏదో ఒక శత్రువు వారిని ముట్టడి వేసేసి కదలలేని పరిస్థితి. అది ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ముట్టడి వేయబడి ఉండవచ్చు, లేదంటే ఆ మరి ఆరోగ్య సమస్యలతో ముట్టడి వేయబడి ఉండొచ్చు, లేదంటే కుటుంబ సమస్యలతో సతమతి వేయమైపోతూ ముట్టడి వేయబడి ఉండొచ్చు. ఎటు కదలలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను ఆరాధిస్తున్న ప్రజలు శత్రువు చేత ముట్టడి వేయబడిన వారుగా ఉన్నారు. చూడండి, దేవుని ప్రజలకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ పగవారి గవిని నీవు స్వాధీనపరచుకుంటావని కదా దేవుడిచ్చాడు వాగ్దానం. దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చినప్పటికీ వాగ్దానాలు పొందుకున్న ప్రజలు ఎలా ఉన్నారంటండి, వాళ్లే ముట్టడి వేయబడి శత్రువు చేత బంధించబడి సతమతమైపోతూ ఏం చేయాలో, ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, చావడానికి బ్రతకడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితుల్లో కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఏ వ్యక్తిని కదిపినా, ఏ దేవుని బిడ్డని కదిపినా కూడా, మరి మీరు ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే, నేను ప్రార్థన చేస్తున్నానండి. మరి ఇశ్రాయేలీయులు అంత కరువులో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటారా, ప్రార్థన చేయట్లేదంటారా? ప్రార్థన చేస్తున్నారు, కానీ శత్రువుని జయించేంత ప్రార్థన కాదు. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము, అనేక వాగ్దానాలు దేవుని పక్షంగా కలిగి ఉన్న మనము, సాతాన్ ఏం చేస్తుందంటే ఎటు కదలకుండా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బందితో ఏం చేస్తుంది, శత్రువు మనల్ని ముట్టడి వేసేస్తుంది. ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియట్లా. చాలా మంది చెప్తున్న మాట, ఆర్థిక ఇబ్బందులండి, ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నాం. ఏ సమస్య అయినా సరే తర్వాత చూసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు అలా కుదిరిద్దా? ఏమండి, నేను ఇప్పుడు కట్టనండి, నాకు కొద్ది రోజులు ఆగి కడతానండి, అది కుదిరిద్దా? లేదా ఒక సంవత్సరం గడువు కావాలంటే ఊరుకుంటారా? అసలు ఏం చేయాలో తెలియక చాలా మంది ఆర్థిక ఇబ్బందులకి, అప్పుల బాధలకు తట్టుకోలేకే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. చూడండి, దేవుడు నీవు అనేక జనములు తప్పించదవు, కానీ అప్పు చేయవనే వాగ్దానాలు ఉన్నప్పటికీ అనేక మంది దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రజలు ఏమైపోయారు, ఆర్థిక ఇబ్బందులతో ముట్టడి వేయబడున్నారు. దేవుడు మరణాన్ని జయించి లేచిన దేవుడు, మృతులను సహితం సజీవులుగా లేవనెత్తే దేవుడు, అనేక అద్భుత కార్యములు ఆయన నామం పేరట జరుగుతున్నప్పటికీ అనేక వ్యాధుల చేత, బాధల చేత దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలు ఏమైపోయారు, ముట్టడి వేయబడిన వారుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే ఏం చేస్తున్నారు, ఏ సమస్యలో ఉన్నారు ఆ సమస్యలోనే ఉండి మొరపెడుతూ ఉన్నారు. రాజు అంటున్నాడు, నా వల్ల అయితే ఏ సహాయము కాదు, దేవుడే సహాయం చేయలేదు, నేనేం చేయగలను అంటున్నాడు. ఎందుకు వచ్చాడు ఈయన ప్రజల మధ్యలోకి అంటే, దేవుడే సహాయం చేయట్లేదని చెప్పడానికి. కానీ ఇక్కడ నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, వాళ్ళు ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనకిస్తున్నారు. ఏంటి అంటే, మనము ఇక్కడ ఎక్కడే ఉన్నామా, మనము చచ్చిపోతాం, లేదు ఊరిలోకి వెళ్ళామా, అక్కడ కరువు ఉంది కాబట్టి అక్కడ మనం చచ్చిపోతాం, మనం ఏం చేద్దామంటే రండి సిరియనుల దండుపేటకు వెళ్ళిపోదామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇక్కడే మనం కాచుకొని కూర్చున్నాం అనుకోండి, ఊరిలో నుంచి మనకు ఆహారం రాదు. ఇప్పటి వరకు మనము కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నామని ఊరిలో మన వాళ్ళు ఎవరొకళ్ళు తీసుకొచ్చి అంత ఆహారం మనకు పెడుతున్నారు. ఇప్పుడు ఆ ఊరిలోనే కరువు నెలకొన్న పరిస్థితి కాబట్టి మనం ఇక్కడే ఉన్నా చనిపోతాం, లేదు ఏం చేస్తా అది చేస్తారని ఊరిలోకి వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళినా వాళ్ళు మనల్ని చంపేస్తారు. అక్కడ కరువు ఉంది, అక్కడికి వెళ్ళినా చనిపోతాం. కానీ సిరియనుల దండు పెట్టకు వెళదాం, వెళ్ళామనుకోండి, ఒకవేళ వాళ్ళు చంపేస్తారా, చచ్చిపోదాం, వాళ్ళు బ్రతకనిస్తారా, బ్రతుకుదాం అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవున్న సమస్యలో, నీవున్న ఇబ్బందులో, నీవున్న మరి పరిస్థితుల్లో సతమతం అయిపోవడం, శత్రువు చేత బంధించబడి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటే నీకు కానీ నీ ఆత్మీయ జీవితానికి కానీ ఏ మేలు కలగదు. ఏం చేయాలండి, ఎక్కడైతే శత్రువు ముట్టడి వేసిందో ఆ శత్రువుని ఎదుర్కోవడానికి అడుగు ముందుకు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడుగు మనం ముందుకు వేస్తే మన పక్షముగా యుద్ధము చేయవాడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుష్ఠ వ్యాధి కలిగిన వాళ్ళని మనం గమనిస్తే వాళ్ళకి బలం ఉందండి, వాళ్ళ కాళ్ళు చేతులు ఏమైపోయి ఉంటాయి, తినేసేస్తుంటాయి. ఒకవేళ వాళ్ళు చంపడానికి వస్తున్నా సరే సిరియనులు వాళ్ళ ఆయుధాలు పట్టుకుని ఉన్నారు, విస్తారమైన సైన్యం ఉన్నారు, రాజు గాని ప్రజలు గాని ఆయుధాలు ధరించిన
సైన్యము గాని ఎవరైనా తెగించి బయటికి రావడానికి ఈ సిరియనుల దండు పెట్టను చూసి గడగడ వణికిపోతున్నారు. అలాంటిది ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు గనక ఆ సిరియనులు ఆ శత్రువులోని సైన్యంలోనికి వెళ్ళారనుకోండి, వాళ్ళు తరమడాకు వచ్చారనుకోండి, గబగబా పరిగెత్తగలరా? వీళ్ళు పాపం కాళ్ళు కూడా సరిగ్గా, కాళ్ళు వేళ్ళు కూడా తినేసి, కాళ్ళు అడుగులు కూడా సరిగ్గా పడని పరిస్థితి. లేదా చేతులతో వాళ్ళు దాడి చేయగలరా? పోనీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరా అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు, కనీసము దాడి చేయలేరు. కానీ వాళ్ళొక తెగింపు కలిగి ఉన్నారు. దేవుని నిమిత్తమై, దేవుని ప్రజల నిమిత్తమై వాళ్ళకి కలిగిన తెగింపు ఏంటంటే, మనం ఎక్కడే ఉన్నా చచ్చిపోతాం, లేదా మన బంధువుల దగ్గరికి, మన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళినా చచ్చిపోతాం. అలా కాదు, ఎక్కడ శత్రువు ముట్టడి వేశాడో ఆ శత్రువు మీదకే వెళదాము. మనం బలహీనములమై ఉండొచ్చు, కానీ మన దగ్గర బలము లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ మన దగ్గర శక్తి లేకపోవచ్చు, కానీ శక్తిమంతుడైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఆయన ప్రాకారములను కూల్చివేయవాడు, ఆయన యుద్ధము చేయవాడు మన దేవుడైన యెహోవానే. మనం ఏం చేయాలి? ఈ శ్రమలో, ఈ ఇరుకులో, ఈ ఇబ్బందిలో ఎక్కడ వేయబడ్డామో అక్కడే ఉండిపోవడం కాదు. ఈరోజు దేవుని వెంబడిస్తున్న ప్రజలు ఎక్కడ వేయబడ్డారో అక్కడే సతికిలు పడిపోతున్నారు. నేను బాప్తిస్మ తీసుకున్నానండి, నేను రక్షణ పొందానండి, ఆదివారం నేను వస్తున్నాను గుడికి, మందిరానికి వెళ్ళిపోతున్నాను. మరి నీ సమస్యలు ఏమన్నా మారుతున్నాయా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, శత్రువు నీ చుట్టూ కంచి వేసేదాకా, నీ చుట్టూ ముట్టడి వేసేదాకా నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఇదిగో సంగమా, దేవుని మహిమ నీ మీద నిలచి ఉంది, దేవుని సన్నిధి నీ మధ్యన సంచరిస్తుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే, శత్రువు ప్రాకారములు కూల్చి వేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు నీ మీదకు వచ్చేదాకా నువ్వు వేచి ఉండడం కాదు, కానీ శత్రువు ఎక్కడ ముట్టడి వేశాడో ఆ యొక్క ప్రాంతంలోకి నువ్వు అడుగు వేయగలిగితే దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క బలహీనులైన కుష్టి వ్యాధి కలిగిన వాళ్లే అయినా, అనారోగ్యము కలిగిన వాళ్లే అయినా, కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయిన వాళ్ళైనా, వీళ్ళు ఒక తెగింపు కలిగి ఉన్నారు. ఏంటంటే, మనం ఉంటే ఉంటాం, చచ్చిపోతే చచ్చిపోతాం, దేవుని ప్రజల పక్షముగా ఒక్కడుగు ముందుకు వేద్దాం. సఫలపరచువాడు దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరైనా చెప్తారు. దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఏంటి? శద్రకు, మేషకు, అభిజ్ఞులు ఏం చేస్తున్నారు? మా దేవుడు ఈ యొక్క వేడిమి గల అగ్ని గుండముల నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఇక్కడ వరకు ఎవరమైనా చెప్తాం, సూపర్ వర్డ్ అది. ఎవరమైనా చెప్తాం, ఆయన రక్షించగల సమర్థుడు అండి, ఆయన కార్యం చేస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు. ఓకే, దాని తర్వాత మాట చెప్పండి దమ్ముంటే. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను, అబ్బా ఎంత గొప్ప సమర్పణ అండి, ఎంత గొప్ప తెగింపు ప్రభు కొరకు వాళ్ళకి, ఎంత గొప్ప నిబంధన అండి వాళ్ళకి. ఈరోజు అదే తెగింపు దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకుందా? అదే యొక్క నిబంధన నీకు కలిగి ఉన్నావా? దేవుడు ఏమైనా మేలు చేస్తే దేవుణ్ణి వెంబడిస్తాం. దేవుడే మేలు చేయపోతే, దేవుడే ఉపకారం చేయపోతే ఇంకెందుకండి ఆయన్ని వెంబడించేది? ఇంకెందుకు దేవుడి మందిరానికి వచ్చేది? ఇంకెందుకు ప్రార్థన చేసేది అనుకుంటాం మనమందరం కదా. సౌలు అంటాడు, అయ్యా నాతో మాట్లాడయ్యా, నేనేం చేయాలో నాకు తెలియట్లే, నాకు సహాయం చెయ్యయ్యా, నాకు సహాయం చెయ్యయ్యా అంటాడు. దేవుడు మాట్లాడకపోతే, నువ్వు మాట్లాడకపోతే ఏమైంది? నేను కర్ణపిశాచి దగ్గరికి వెళ్తానని ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, వారసత్వాన్ని కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు, ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనమైతే దేవుని చేత కొనబడిన బిడ్డలం, మనకొక తెగింపు ఉండాలి. దేవుని పక్షముగా ఏదైనా చేయటకు సంఘము పరిపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నిబంధనలోనికి రావాలి, ఒక పరిపూర్ణతలోనికి రావాలి. మనకి రావలసిన తెగింపు ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దేవుడికి నేను ఏదో ఒకటి చేస్తానండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే నేను పరిచర్యలో ఉంటానండి, అది కాదు. ఏమంటున్నారు? దేవుడు చేసినా చేయకపోయినా, మీరు ఇలాగే ఉన్నారనుకోండి, పక్షవాయువు కలిగిన వాడు, దేవుడు నన్ను మంచం నుంచి లేపితే నేను వచ్చి సేవ చేస్తానండి, పరిచర్య చేస్తానండి. వాడు లేచేది లేదు, వాడు వచ్చి పరిచర్య చేసేది లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వాళ్ళు చెప్తారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, ఒకవేళ అది అమ్ముడు పోతే, ఇది జరిగితే, ఈ కార్యం జరిగితే నేను దేవుడు కొరకిస్తానండి, అది కాదు. దేవుడు మేలు చేసినప్పుడు కాదు, దేవుడు మేలు కార్యము జరగకపోయినా తెగింపు అనేది సంఘంలో కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దైవ సేవకుల యొక్క ఆశలు, ఆలోచనలు ఏవై ఉన్నాయో
అవి మీ ఆశలుగా ఆలోచనలుగా మారిపోవాలి. దేవుని కొరకు ఎప్పుడైతే మీరు త్యజింపు కలిగి ముందుకు వస్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె పేరు రూతు. ఆమె మంచి యవన కాలంలో భర్తను కోల్పోయింది, కానీ నిజరక్షకుణ్ణి నమ్ముతుంది. తన అత్తగారు చెప్తున్నారు, నయోమి అమ్మ నువ్వు వెళ్ళి నీ పుట్టింటికి వెళ్ళిపో, వెళ్ళిపోతే నువ్వు చక్కగా నీకు ఒక కుటుంబం ఏర్పడిద్ది, నీకంటూ తోడు దొరికిద్ది, నీకంటూ మరలా సౌభాగ్య జీవితం ఏర్పడిద్ది, నీకంటూ సంతానం కలిగిద్ది, నువ్వు వెళ్ళిపోతే నీకు అన్ని విధాలా బాగుండిద్దంటే ఆ రూత్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాతో వచ్చావనుకో, నేను ఒక వృద్ధురాలిని, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఆస్తి లేదు, నువ్వే నాకు పరిచర్య చేయాలి, కాబట్టి నాతో వస్తే నీకేమి ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు అన్యురాలైన స్త్రీని పొరపాటున కూడా వివాహం చేసుకోడు. నాతో వస్తే నీకు కుటుంబం ఉండదు, నాతో వస్తే నీకు సౌభాగ్య జీవితం ఉండదు, మరలా ఒక కుటుంబం అనేది నీకు ఏర్పడదు, నీ జీవితం ఒక మోడుబారిపోయినట్లు అయిపోయిద్ది, నన్ను వెంబడించొద్దు, నాతో రావద్దు అని నయోమి చెప్తుంటే రూతు ఒక మాట అంటుంది. ఏమనంటే, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటను నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మనిద్దరిని ఏది వేరు చేయలేదని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నిబంధన అండి, ఎంత తెగింపో చూడండి. ముందు ఏ మేలు కార్యము లేదని కనిపిస్తున్నా కూడా, ఏ ఆశీర్వాదము లేదని తెలుస్తున్నా కూడా, ఏమండి నేనే ఇంత తప్పుల బాధలో కూరుకొని పోయినా, నేనెలా పరిచర్య చేస్తా, నేనెలా ఒక మీటింగ్కి స్పాన్సర్ చేస్తా, నేనెలా అనేకులకి శుభార్త చెప్పడానికి సహకరించగలుగుతా, నా జీవితమే ఎలా ఉంది కదా, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, సంఘములో తిగింపు కలిగిన బిడ్డలు లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూత్ అంటుంది, నీ జనమైనా జనం అక్కడ ప్రయోజనం లేకపోయినా, నాకు కుటుంబం ఏర్పడకపోయినా, నాకు సౌభాగ్య జీవితం లేకపోయినా, నాకు వివాహం కాకపోయినా, నాకు సంతానం లేకపోయినా, నా దేవుని నేను కలిగి ఉంటే చాలు, నా దేవుడు నాతో ఉంటే చాలు, నేను పొందుకున్న ఈ రక్షణ నేను కలిగి ఉంటే చాలు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు.